పిట్టలు పాడగానే ఇంతమంది పొలాలు ఉన్నాయి, ఏమైనా నా పొలాలనే బట్టి ఆడతాయి, ఇంటనే తింటాయి. మా వాళ్ళు అత్తనేమో మొత్తం పిట్టలే రావంటారు, నేను అత్తనేమో గిన్ని పిట్టలు వస్తాను, పిట్టలు నష్టం కాను. అయ్యో మస్తు గుక్కుతాయి, కాసేపు సెల్లానే చూద్దామంటే నన్ను సెల్లు కూడా చూడని ఇత్తలేవు పిట్టలు. ఇక ఈ బుక్కని ఏమన్నా చేయ, నాకు పిట్టలు కొట్టి వేస్తుంది, పాటలు అన్నీ తింటా నేను. అయిపోయి మా తాత నన్ను పిట్టలు కావాలండి మన ఇక్కడ పంపించిండు, పిట్టలు కావాలకపోతే మా తాత నన్ను కొనుకోలు కూడా తడిగిపోయినాక. మీరు చిన్న పిల్లలు అంటే గట్టనే అంటారు, ఇంటి పోయినాక మా పెద్దోళ్ళు ఎట్లా తిడతారు నన్ను, పొల్లు పొల్లు తిడతారు. పిట్టలు చూడరా ఎన్ని పిట్టలకి పాట విందామంటే ఉన్నాను, పాట లేదురా పోదాంగానే మరి నేను చెప్పినట్టు తాళరా, ఎవరికి చెప్పాన టైం లే అందరు. ఇంకొక మాట, నాకు మంచి అభయ్యాలి బిడ్డ, సారీ ఇద్దరుగా ఇది చెప్పదు, ఇంకోసారి చెప్ప మరి. సరే రాంగ మరి మెల్లగా రండి, బంధు బట్టి వస్తాయి తవ్వకుంటే. ఇబ్బందులు ఇచ్చినందుకు ఇంటికాడ పెద్దోళ్ళు పొల్లు పొల్లు తిడతారు, నీకంటే అది చిన్న పిల్లగారు, నువ్వేమైందిరా పెద్దోనివి, నీకు తెలియదు ఆ బుద్ధి లేదా అని తిడతారు, అప్పుడు ఎవరిని బాధ్యతరా మెల్లగా వస్తారా. కాకపోతే మర్చిపోయాలి అయిపోయి ఇది
అట్లా ఉన్నాయి బాగా నేను మాత్రం మీకు ఈత నేర్ప ఈత అంటే మాత్రం పని ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఒక పైసలు అడిగినా ముందుగా లేదా ముందుగా లేదా నాయిని అరే మీరు పైసలు ముందుగా ఇచ్చుడు కాదురా పైసలు ముందుగా ఇస్తాను తండ్రి హై బై ఇంటికానేమో నువ్వు చెప్పినట్టు ఇంటా నువ్వు చెప్పినట్టు ఇంటా అన్నారు వీడికి వచ్చినాకనేమో ఇంటే లేరు నేను అనుకున్నా ఇది ఇద్దరే చేస్తాను అయ్యింది హై బై.